హలో వియర్స్ వెల్కమ్ టు కలాం క్లబ్ సైన్స్ లెసన్స్ ప్రజెంటెడ్ బై బయాలజీ డిజిటల్ బడి ఈ వీడియోలో మనము సిక్స్త్ క్లాస్ జనరల్ సైన్స్ నుంచి ఒకటవ యూనిట్ అయిన మనకు కావాల్సిన ఆహారం అనే పాఠం నుంచి కీలక భావనలకు నిర్వచనాలు తెలుసుకుందాం దినుసులు ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను దినుసులు అంటారు ఆహార పదార్థముల వనరులు వేటి నుండి అయితే మనకు ఆహార పదార్థముల దినుసులు లభిస్తాయో వాటిని ఆహార పదార్థముల వనరులు అంటారు ఉదాహరణ మొక్కలు జంతువులు పోర్క్ పంది మాంసాన్ని పోర్క్ అంటారు బీఫ్ పశువుల మాంసాన్ని బీఫ్ అంటారు మటన్ గొర్రె మేక మాంసాన్ని మటన్ అంటారు చికెన్ కోళ్ళ మాంసాన్ని చికెన్ అంటారు సుగంధ ద్రవ్యాలు మనం వండే ఆహారానికి రంగు రుచి సువాసన కల్పించడానికి మరియు నిల్వకాలాన్ని పెంచడానికి వినియోగించే దినుసులను సుగంధ ద్రవ్యాలు అంటారు ఉదాహరణకు యాలకలు లవంగాలు దాల్చిన చెక్క మొదలైనవి వెజిటబుల్ కార్వింగ్ కూరగాయలు పండ్లను చెక్కడం ద్వారా అనేక రకాల ఆకారాలను రూపొందించే కళను వెజిటబుల్ కార్వింగ్ అంటారు ఆహారం నిల్వ చేయడం ఆహారాన్ని శుద్ధి చేసి చెడిపోకుండా ఉండేటట్లు చేయడాన్ని ఆహారం నిల్వ చేయడం అంటారు ఆహారం నిల్వ చేయు పదార్థాలు ఆహారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించే పదార్థములను ఆహారం నిల్వ చేయు పదార్థములు అంటారు ఉదాహరణకు ఉప్పు నూనె బెంజోయిట్లు సల్ఫేట్లు మొదలైనవి జంక్ ఫుడ్ లేదా చిరుతిండ్లు పిజ్జా బర్గర్ చిప్స్ నూడుల్స్ కేక్ ఐస్ క్రీమ్ వంటి వాటిని జంక్ ఫుడ్ లేదా చిరుతిండ్లు అంటారు ఉడికించడం దినుసులను తగినంత నీరున్న పాత్రలో ఉంచి అవసరమైన మేరకు ఆ నీటిని మరిగించడం ద్వారా ఆహారాన్ని తయారు చేసే ఒక రకమైన పద్ధతిని ఉడికించడం అంటారు ఉదాహరణకు ఉడికించడం అనే పద్ధతి ద్వారా అన్నం పప్పు రాగి కోడి కోడికూర వంటి ఆహార పదార్థాలను తయారు చేస్తారు ఆవిరిలో ఉడికించడం వేడివేడి ఆవిరుల మీద దినుసులను ఉడికించి ఆహారాన్ని తయారు చేసే ఒక రకమైన ఆహార తయారీ పద్ధతిని ఆవిరిలో ఉడికించడం అంటారు ఈ పద్ధతిలో ఇడ్లీలు పొట్టిక్కలు కుడుములను తయారు చేస్తారు సహజ నిల్వ చేయు పదార్థాలు సహజంగా లభించే నిల్వ చేయు పదార్థములను సహజ నిల్వ చేయు పదార్థములు అంటారు ఉదాహరణకు ఉప్పు నూనె కారం పసుపు చక్కెర మొదలైనవి కృత్రిమ నిల్వచేయు పదార్థాలు చేయుటకు వాడే రసాయన పదార్థాలను కృత్రిమ నిల్వ చేయు పదార్థాలు అంటారు ఉదాహరణకు బెంజోయిట్లు సల్ఫేట్లు నైట్రేట్లు మొదలైనవి పులియబెట్టడం ఈస్టు బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవుల సహాయంతో ఆహారాన్ని తయారు చేసే ఒక రకమైన ఆహార తయారీ పద్ధతిని పులియబెట్టడం అంటారు ఉదాహరణకు బ్రెడ్ కేక్ పెరుగు వంటి ఆహార పదార్థాలను పులియబెట్టడం అనే ప్రక్రియ ద్వారా తయారు చేస్తారు ధాన్యాలు వరి గోధుమ మొక్కజొన్న వంటి ఆహార గింజలను ధాన్యాలు అంటారు చిరుధాన్యాలు రాగులు సద్దలు జొన్నలు కొర్రలు అండుకొర్రలు సామలు అరికెలు వారిగలు వంటి ఆహార గింజలను చిరుధాన్యాలు అంటారు చిరుధాన్యాలను తృణధాన్యాలు అని లేదా సిరిధాన్యాలు అని కూడా అంటారు పప్పు ధాన్యాలు కందిపప్పు ఉద్దిపప్పు శనగపప్పు పెసరపప్పు అలసందలు ఉలవలు వంటి ఆహార గింజలను పప్పు ధాన్యాలు అంటారు ఈ పప్పు ధాన్యాలను కాయధాన్యాలు అని లేదా అపరాలు అని కూడా అంటారు వంటకం ఒక ఆహార పదార్థమును తయారు చేయడానికి ఏ దినుసులు కావాలో మరియు ఎలా తయారు చేయాలో తెలిపే పద్ధతిని వంటకం అంటారు ఇవి సిక్స్త్ క్లాస్ జనరల్ సైన్స్ యూనిట్ వన్ అయిన మనకు కావలసిన ఆహారం అనే పాఠం నుంచి కీలక భావనలు వాటి నిర్వచనాలు మరి నెక్స్ట్ వీడియోలో యూనిట్ టూ అయిన మొక్కల గురించి తెలుసుకుందాం అనే పాఠం నుంచి కీలక భావనలు వాటి నిర్వచనాలు తెలుసుకుందాం till then wish you all the best dear children keep watching kalam club science lessons presented by biology digital buddy this is meda prasad biology teacher signing off now we'll meet you in next video bye